మీరందరూ అంటారు సార్ అన్న అనేసి, కానీ మాకు తండ్రికి మళ్ళీ సారు, మా నాన్న తర్వాత మేము కూడా అన్న అని పిలిచలేము కదా. మేము మా ఇంట్లో తప్ప ఎవరికి తెలియదు, మా సంఘలో కూడా మేము ఇప్పటికి బయటకు వచ్చేసి కూర్చొని ఇక్కడ మాట్లాడింది లేదు. కానీ ఈ రోజు జగన్ అన్న వల్ల, మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి సార్ వల్ల మేము 50 ఇండ్లకు సేవ చేసుకుంటూ 300 మందికి మేము ఎవరో తెలుసు. వాళ్ళు ఈరోజు మేము కావాలన్నా వద్దా అంటే మీరు కావాలమ్మా మాకి అని అంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉండదు. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన మీ అందరు సార్ వాళ్ళకి, జగన్ అన్నకి చాలా కృతజ్ఞతలు. అందరు అంటుంటారు 5,000 చాలా తక్కువ అనేసి, కానీ నా దృష్టిలో అయితే కానీ 5,000 చాలా ఎక్కువ. మేము చేసే పనికి మాకు రీజనబుల్ అనిపిస్తుంది. పెంచినా ఓకే, పెంచకపోయినా ఓకే, కానీ మేము వాలంటీర్ అని చెప్పుకుంటానందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. చాలు, నేనైతే హ్యాపీ వాలంటీర్ వల్ల. నేను సోమనారపల్లె సచివాలయం 4 వాలంటీర్లుగా గత 3 నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల్లో చెప్పిన మాట విధంగా నేను అధికారంలో వస్తే వాలంటీర్ల వ్యవస్థ తెస్తానని మా మనసున్న మహానాయకుడు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టారు. అలాగే ఇప్పుడు వాలంటీర్లు కరోనా సమయంలో తమ ప్రాణాలకు సైతం తెగించి ప్రజలకు ప్రతి గడప వద్దకు సేవలు అందించడం జరిగింది. గాంధీజీ గారు కలలుగన్న స్వాతంత్రాన్ని మన అందరి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే మీకు ఏ పథకం కావాలన్నా కానీ అక్కడ జన్మభూమి కమిటీలు ఉంటాయి, అంటే వాళ్ళకి వాళ్ళే ఇస్తారు. కానీ మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమని మా జగనన్న వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రతి గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో డీబీటీ అంటే ఏందో తెలుసా? దుబ్బుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం. మనందరి ప్రభుత్వంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. అలాగే వాలంటీర్ గురించి నేను మీకు ఇంగ్లీష్లో ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నా. వాలంటీర్ అంటే వి అంటే వాల్యూడ్, ఓ అంటే ఆర్గనైజ్డ్, ఎల్ అంటే లోయాలిటీ, యు అంటే అండర్స్టాండింగ్, నాన్ జడ్జిమెంటల్, ఎన్ అంటే నాన్ జడ్జిమెంటల్, టి అంటే ట్రైనింగ్, ఈ అంటే ఎంపతీ, ఆర్ ఈ అంటే ఈవెంట్స్, ఆర్ అంటే రివార్డ్స్. ఇది వాలంటీర్ యొక్క మేము రూపొందించిన ముఖ్యం. ఇది వాలంటీర్ అంటే దీనికి అందరికీ లోబడి మన ప్రజలకు సేవ చేస్తూ అలాగే మన ప్రభుత్వానికి సేవలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా వాలంటీర్ వ్యవస్థ తెచ్చి అలాగే అన్నా నాకు ఎంతో సంతోషం ఉంది, నాకు సేవామిత్ర పురస్కారం వచ్చింది. గతంలో 10,000 ఉండేది, ఇప్పుడు మా మనసున్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 15,000 చేశారన్న. ఆ 15,000 నాకు ఎంతో నా యొక్క అవసరాలకు కానీ నా ఇంటి ఖర్చులు కానీ వస్తాయన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరును హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ